संगारेड्डी जिला पटाचेरु मंडलम चिट्कुल ग्रामंलो सर्पंच नीलम मधु कर्दनूर ग्रामंलो उप सर्पंच कुमार आध्वर्यंलो जेंडा आविष्करण कार्यक्रमं घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू सीएम केसीआर पिलुपु मेरकु स्थानिक एम्मेल्ये महिपाल रेड्डी आदेशालतो ग्राम ग्रामाना तेरासा जेंडानु आविष्करिंचि राष्ट्रंलो तेरासाकु తిరుగు లేదని నిరూపించాలని అన్నారు। కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా వంటి వివిధ రకాల సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిందని తెలిపారు। కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం మేము మా గ్రామం పడంచేరు కాన్సెన్సీ ఉడమైపాలన ఆదివారంలో మా కాన్సెన్సీలో ప్రతి విలేజ్ లో జెండా ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున పండగలాగా చేయాలనుకుంటున్నాం। ఆయన ఆదేశాల ప్రకారం మేము జెండా ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం। మా గ్రామ కమిటీ కూడా మా గ్రామ అధ్యక్షుడు అనిల్ గారు మా ఎంపీపీ గారు ఉప సర్పంచ్ గారు నారాయణ రెడ్డి గారు మా వార్డ్ మెంబర్ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరు కార్యకర్తలు విలేజ్ కమిటీలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు తెలంగాణ పార్టీ గురించి తెలంగాణ రాకముందు అమరవీరులు ఎట్లా కష్టపడరో ఈ రోజు కూడా అట్లనే అభివృద్ధిలు కూడా అట్లనే కష్టపడుతురు। తెలంగాణ వచ్చినాక కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజైతే ఏ రోజైతే తెలంగాణ తీసుకొచ్చినాక కూడా అభివృద్ధిలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న రోజు తెలంగాణ వస్తే ఏం పనికి రాదు కరెంట్ ఉండదు అవి ఉండాయి అని చెప్పిండు ఆ రోజు। ఆ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో కానీ తెలంగాణ వచ్చినాక 24 గంటలు కరెంట్ ఉంటుంది। ప్రతి ఆడపిల్లకు ఇంట్లో మేనమామలాగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తుండు షాది ముబారక్ ఇస్తుండు। ఈ రోజు ఇట్లా తీసుకొచ్చి ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీలో కూడా మనం పార్టీ తెలంగాణ హైదరాబాద్ భవన్ నిర్మించుకుంటున్నాం। ఇవన్నిటికి కారణం ఎవరు ఈ రోజు తెలంగాణ గుర్తింపుకు కారణం ఎవరు ఒకరే బాస్ అదే కేసీఆర్ గారు। కర్దనూర్ గ్రామంలో పటాంచేరు మండలం సంగారెడ్డి జిల్లా కర్దనూర్ గ్రామ పంచాయతీలో కేసీఆర్ గారు మేరకు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ రాష్ట్ర అవతరణ వచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ 2న జెండా పండుగ జరుపుకోవాలని చెప్పేసి సూచించినటువంటి సూచనల మేరకు ఈరోజు కర్దనూర్ గ్రామంలో మా కార్యకర్తల సమక్షంలో మా గ్రామ సర్పంచ్ గారు ఎర్ర రాజలక్ష్మి గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా వార్డు మెంబర్లు మా యువకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన వారి ఆదేశాల మేరకు ప్రతి ఊరు జెండా పండుగ నిర్వహించాలని అలాగే మన గౌరవ ఎమ్మెల్యే స్థానిక సభ్యులు మహిపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి శ్రీశైలమన్న గారికి నారాయణ రెడ్డి గారికి తోటి వార్డు సభ్యులకు యువజన సంఘాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ఈ గతంలో ఇంతకుముందు అన్నలు వివరించినట్టే గ్రామం తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక విధాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది। కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ అయినా సరే అభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తుంది।